నమస్తే. రాష్ట్రంలో మాత్రం నిరుద్యోగుల అంశం మళ్ళీ చర్చకు వస్తుంది. నిరుద్యోగులు కూడా అందరూ ఒక్క తాటిపై కూడా వస్తున్నారు. ప్రస్తుతం అయితే మన ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ దగ్గర బక్క జడ్సన్ గారు అయితే ఇక్కడ హాజరయ్యారు. ఏం చెప్తారు, నిరుద్యోగుల సమస్య ఏంటి, ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది? ఏదో ప్రభుత్వం వచ్చింది అని అంటే కేవలం నిరుద్యోగుల వల్ల, నిరుద్యోగ ఉద్యమాల వల్ల వచ్చింది. నిరుద్యోగులు ఇంటింటిపై ఊరిపై ప్రబలిక ఆత్మహత్య తర్వాత కానీ, లేకుంటే అంతకుముందు సునీల్ నాయక్ ఇంకా ఈ మధ్యలో చాలామంది చనిపోయారు. వాళ్ళందరి లాస్ట్ ఎలక్షన్స్ ముందు మాత్రం చనిపోయిన తర్వాత అందరు ఊళ్ళల్లో పోయి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించారు. కానీ ఈరోజు నిరుద్యోగ ప్రభుత్వం అన్నారు, ప్రజాపాలన అన్నారు, ప్రజా ప్రభుత్వం అన్నారు. అన్న తర్వాత ఈరోజు ఇయాల్టీ వరకు 2 లక్షల పోస్టులు సంవత్సరంలోపు నింపుతా అన్నారు. 100 రోజులలో 20,000 డిఎస్సీ మెగా డిఎస్సీ నింపుతామని చెప్పిండ్రు. కానీ ఈరోజు కేవలం 11,000 పోస్టులు వేసిండ్రు. ఇంకా ఏది 700 చిల్లర గ్రూప్ 1 పోస్టులు వేసిండ్రు. ఈరోజు కనీసం 2,000 పోస్టు అన్న గ్రూప్ 2 పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 1:100 పిలవాలని చెప్పి కోరుతా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు టెట్ నార్మలైజేషన్ లేకుండా టెట్ పెట్టిండ్రు. ఈరోజు టైపిస్ట్ పోస్ట్ అదేవిధంగా ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్టులు ఈరోజు క్రిమినల్ కేసు ఉన్నాయి, కొంతమంది పక్కన పెట్టిండ్రు. ఏం లేవని సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కానీ ఇవాళ వరకు దాదాపు 165 మంది ఇంకా వాళ్ళ కోసం చూస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేకమైన సమస్యలు ఈరోజు నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఇవాళ వరకు ముఖ్యమంత్రి గారు మంత్రిత్వ శాఖ ఆయన కింద పెట్టుకొని ఈ రోజు వరకు దాని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు. దాని మీద ఏ విధంగా వీళ్ళ సమస్య పరిష్కరించలేదు. విద్యార్థులతో ఏమైతే విలోమ ఉద్యమం చేస్తాం అనుకున్నారు. కానీ గతంలో ఆగిండ్రు కావచ్చు, 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డది కదా అని. కానీ ఇప్పుడు ఆగే పరిస్థితి ఉండదు. కష్టంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మద్దతుగా ఉన్నారు. ఈరోజు కొంతమందిని కోవట్లను ఇలా ఉద్యమాలు ఉన్న ఒకరిద్దరిని వాళ్ళ దగ్గర పెట్టుకునే డ్రామా చేస్తూ ఉన్నారు. కానీ ఆ డ్రామాలు ఏవి కూడా పనిచేయి. ఖచ్చితంగా రేపు ప్రతి ఇష్యూ తీరేంత వరకు ఉద్యమం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఇంకా ఉవ్వెత్తున లేస్తుంది. అడుపునే కోణంలో ప్రభుత్వం ఎవరు ఆ కోవట్లను ఎవరు తీస్తుంది? వాళ్ళే, ఇంకెవరు, ప్రభుత్వమే దిస్తూ ఉంటుంది. ఈరోజు డేట్లు వాళ్ళే పెడతారు. డేట్లు పెట్టినప్పుడు మరి పోస్టు పెంచాలని తెలియాలి కదా. అంటే అట్లా డ్రామా చాలా విధంగా జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు వాళ్ళు ఎన్ని పన్నాగాలని, ఈరోజు స్వచ్ఛందంగా వీళ్ళందరూ ఎవరికి బస్సులు పెట్టలే, లారీలు పెట్టలే, ఎవరికి పెట్టలే, ఈరోజు ఎవరికి పైసలు ఇవ్వాలి, వాళ్ళంతా వాళ్ళు ఇవ్వాలి, ఇంతమంది వచ్చిందంటే ఖచ్చితంగా రేపటి దినాన ఉద్యమం లేవస్తుంది. బాదాపు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇదే అశోక్ నగర్కి వచ్చి మాట్లాడారు. ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో మరి ఏది యూత్ డిక్లరేషన్ అని చెప్పి మాట్లాడారు. 2 లక్షల పోస్టులని మాట్లాడారు. ఏది ఎక్కడున్నది? వాస్తవానికి నా దగ్గర ఉన్న డేటా ప్రకారం 2,77,316 పోస్టులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. మరి మీరు ఇవాళ వరకు ఎందుకు వెల్లడిస్తలేరు? అప్పులు చేసింది ఎవరి కోసం? అప్పులు చేసినారు తెలంగాణ ఉద్యోగులకు ఏమైనా నౌకర్లు ఇచ్చి అప్పులు చేసినారు? జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం మాకైతే చుట్టూ ఉద్యోగాల మీద కూడా నిరుద్యోగుల పట్ల చూసేది ఉంది. జాబ్ నోటిఫికేషన్ ప్రభుత్వం అంటుంది, మీకైనా నమ్మకం ఉందా? ఇస్తానుగా ఇచ్చేసినామని చెప్పిన మొన్న, ఇంకా ఇంత పచ్చి అబద్ధం. ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాయని చెప్పారు. ఇంకొక యువ నాయకుడేమో యూపీఎస్సీ 2025 ఇచ్చినాక ఇస్తామన్నారా? యూపీఎస్సీ 2025 కూడా డిక్లేర్ అయిపోయింది. ఈరోజు మన జీవన్ రెడ్డి గారు లేదా కోర్టు కేసులు పోతారు, కోర్టుకి ఎందుకు పోతారు? 1:100 అంటే నౌకరు ఇచ్చేసినట్టేనా? కాబట్టి అవగాహన లేకుండా వాళ్ళు మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యల మీద అవగాహన లేదు, దానిపైన వాళ్ళు రివ్యూ మీటింగ్లో పెడతలేరు. ఆ శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు ఆయన. కనీసం దీని గురించి నోరెత్తి మాట్లాడి వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేద్దామనే ఆలోచన లేదు. కాబట్టి ఇది 6 నెలల లోపు నీ వ్యతిరేకత మొదలు పెట్టుకున్నావు అంటే ఇది మొట్టమొదటి ముఖ్యమంత్రి అనుకుంటే 6 నెలల వ్యతిరేకత తెచ్చుకున్నావు అంటే ఖచ్చితంగా దీని వెనుక ఉద్యమం బలంగా నడిపిస్తాం. ఖచ్చితంగా నిరుద్యోగుల సమస్యపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, వీళ్ళకు ఎవరూ లేదని అనుకుంటారు కానీ మేమంతా వాళ్ళకి అండగా ఉన్నాం. అలాగే జాబ్ నోటిఫికేషన్ని ప్రకటన చేస్తారు కానీ ఇంతవరకు ప్రకటన రిలీజ్ చేయదు. కొందరు కోవట్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఉద్యమంలో దిస్తుంది, కానీ ఎవరెన్ని చేసినా మాత్రం నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. అలాగే గతంలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ఏమైందని కూడా బక్క జడ్సన్ ప్రశ్నించిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇంద్రా పార్క్ నుండి కెమెరా పర్సన్ మసూద్తో సతీ దిశా టీవీ హైదరాబాద్.